మనకు తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దారి తెలియక తికమక పడుతుంటాం. దీనివల్ల సమయంతో పాటు శక్తి వృధా అవుతుంది. ఇటువంటి సమస్యలు ఎదురుకాకుండా సులభంగా దారి తెలుసుకోవడానికి మార్కెట్లోకి నావిగేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ నావిగేటర్స్ పై సిటీ లైవ్ స్పెషల్ స్టోరీ. మాకున్న జీపీఎస్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్లో దీన్ని పిఎన్డి అంటారండి. ఇట్స్ యాక్చువల్లీ పీడిఏ, పర్సనల్ డెస్క్టాప్ అసిస్టెంట్. దీన్నే పాకెట్ పీసీ అని కూడా అంటారు. దీన్ని యాక్చువల్గా ఒక మన చేతిలో ఇమిడిపోయేంత చిన్న కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. మేము ప్రథమంగా 2004లో దీనిలో సాట్గైడ్ సాఫ్ట్వేర్ని లాంచ్ చేసాము. అండ్ ఇండియాలో ఇది ఈరోజు వరకు కూడా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కింద నడుస్తుంది. ఇందులో విండోస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు జీపీఎస్ చిప్ సెట్ ఇన్సైడ్ ఉంటుందండి. ఫ్లాష్ మెమరీ కూడా ఆల్రెడీ ఇందులో ఉండడంతో ఎస్డి కార్డ్ అవసరం లేకుండానే మా సాఫ్ట్వేర్ని ఇందులో యూజ్ చేయొచ్చు. దీన్ని పర్సనల్ నావిగేషన్ డివైస్ అంటారండి. ఇది విండోస్ సిఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఇది కేవలం నావిగేషన్ పర్పస్కి మాత్రమే కారులో యూస్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా మీకు మొత్తం టోటల్ కంట్రీ దీంతో పాటు మ్యాప్తో పాటు సాఫ్ట్వేర్తో పాటు ఇందులో ఆడియో వీడియో కూడా అవైలబుల్గా ఉంటుంది. మా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి సాట్గైడ్ ఆన్ విండోస్ మొబైల్ బేస్డ్ ఫోన్స్ అండి. ఇది యాక్చువల్గా ఆసూస్ ఫోను, ఆసూస్ సాట్గైడ్ పార్ట్నర్ ఇన్ ఇండియా. ఈ పర్టికులర్ విండోస్ మొబైల్ బేస్డ్ ఫోను జీపీఎస్తో పాటు కలిపి వస్తుంది. సో జీపీఎస్తో పాటు కలిపి వచ్చినప్పుడు ఇందులో మా సాఫ్ట్వేర్ని అనుసంధానం చేసినప్పుడు ఇది ఒక ఫోన్గానే కాకుండా మీకు నావిగేషన్ డివైస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ సాట్గైడ్ సాఫ్ట్వేర్ని ఈవెన్ ల్యాప్టాప్ వెర్షన్ కింద కూడా మేము ప్రస్తుత మార్కెట్లో ప్రవేశపెట్టున్నామండి. ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని మీ దగ్గర ఉన్న మీ పర్సనల్ ల్యాప్టాప్స్లో యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బిల్ట్ ఇన్ జీపీఎస్ అనే ఒక జీపీఎస్ చిప్ సెట్ ల్యాప్టాప్లో ఉండదు. కాబట్టి మీరు మేము ప్రొవైడ్ చేసే ఈ బ్లూటూత్ జీపీఎస్ని కొనుక్కుంటే దీన్ని పర్టికులర్ ల్యాప్టాప్కి అనుసంధానం చేసుకొని మీరు నావిగేషన్ ఈవెన్ మీ సొంత ల్యాప్టాప్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మన నవంబర్లో రీసెంట్గా లాంచ్ చేసిన ప్రొడక్ట్ సాట్గైడ్ ఫర్ సింబియన్ అండి. సింబియన్ అనేది ఒక ఫోన్ సాఫ్ట్వేరు. ఇది నోకియా, ఫర్ ఎగ్జాంపుల్ నోకియాలో యూస్ చేసే సాఫ్ట్వేర్ దీన్ని సింబియన్ అంటారు. ఈ సింబియన్ సాఫ్ట్వేర్లో కూడా మా మ్యాప్స్ అవైలబుల్గా చేశాము. సో ఒక నార్మల్ N95 ఉన్న యూజర్ N95 అనే మోడల్ నోకియాలో జీపీఎస్తో పాటు వస్తుంది. సో దాంట్లో వాళ్ళు మా సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గాను. అట్లానే కాకుండా ఎనీ బ్లూటూత్ ఉన్న, బ్లూటూత్తో పనిచేసే ఎనీ సింబియన్ ఫోన్లో మా సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నాం. మనం ఐమాక్స్ థియేటర్కి వెళ్ళాలంటే మా పిఎన్డి పర్సనల్ నావిగేషన్ డివైస్ మీద మ్యాప్స్తో డైరెక్షన్స్ చూపిస్తుంది. మనం అక్కడ లెఫ్ట్ రైట్ టర్న్స్ అన్ని చూపించుకుంటూ అక్కడ దాకా మనం వెళ్ళొచ్చు. మనం స్టార్ట్ అయ్యే ముందు, డెస్టినేషన్కి రీచ్ అయ్యే ముందు మనమేమో ఈ పిఎన్డి సెట్ చేసుకోవాలి. అప్పుడేమో అది ఫస్ట్ ఇలా ఆన్ చేయగానే ఆ జీపీఎస్ సిగ్నల్ పట్టుకుంటుంది శాటిలైట్ నుంచి. అది మనం ఎక్కడున్నో పర్ఫెక్ట్ లొకేషన్ చూపిస్తుంది మన మ్యాప్ మీద. సో ఇలా మ్యాప్ అని నొక్కితే మనం ఎక్కడున్నామో అది చూపిస్తుంది. ఈ గో టు, మనం ఐమాక్స్ వెళ్ళాలనుకున్నాం రాజ్భవన్ రోడ్ నుంచి. మనం గో టు నొక్కి పిఓఐ చేసి బ్రౌజ్ నొక్కితే మనమేమో సిటీ, ఈ సిటీస్ లిస్ట్ అంతా చూపిస్తుంది. మాకేమో 200+ సిటీస్ ఉన్నాయి మా సాట్గైడ్ పిఎన్డి మ్యాప్స్ మీద. సో మనం ఏం చేయాలంటే మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేమో ఫుల్ క్లీన్ చేసుకోవచ్చు. అదేమో మాకు ఈ ఇంటెలిజెంట్ వేలో ఇవన్నీ HY తో మ్యాచింగ్ అన్నీ చూపిస్తుంది. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇప్పుడు మనం సినిమా హాల్ అనుకున్నాం. టికెట్ చూసారా, సినిమా చేసుకుని మనం ఇక్కడ ఈ లిస్ట్ అంతా చూపిస్తుంది. సినిమా హాల్స్ ఉన్నవన్నీ హైదరాబాద్లో ఇవన్నీ చూపిస్తుంది.
ఇక్కడ మ్యాప్ చూసుకుంటే ఈ బ్లూ రోడ్ చూపిస్తుంది మనం వెళ్లాల్సిన రూట్, యెల్లో కలర్ ఏమో మనం ఉన్న రోడ్, ఇవన్నీ ఏమో పిఓఐస్ అంటారు, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే డెస్టినేషన్. అది ఇఫ్ యూ గోయింగ్ ఇది స్పీడ్ లిమిట్ కన్నా పైకి వెళ్తే అది కూడా చెప్తుంది మనకి స్లో డౌన్ చేయమని మనకి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఇది ఛార్జ్ చేసుకుని బయలుదేరాలని ప్రాబ్లమే ఉండదు, ఇదేమో కార్ ఛార్జర్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం. ఇప్పుడేమో ఎన్టీఆర్ మార్క్ ఈ రోడ్డు పేరు, అది కూడా చూపిస్తోంది ఇక్కడ ఏ రోడ్డు మీద మనం ఉన్నాము. ఇక్కడేమో టోటల్ డిస్టెన్స్ మనకి కనిపిస్తుంది. మనం ఐమాక్స్ వెళ్ళాలనుకున్నాం, అది 800 meters దూరంలో ఉంది. అప్రాక్సిమేట్ టైం చూపిస్తుంది ఇది మనకి, ఎందుకంటే ట్రాఫిక్ స్పీడ్ బట్టి మన టైం తీసుకునేది మారుతుంది కాబట్టి. రౌండ్ అబౌట్ మనం వస్తున్నాం అక్కడ ఎదురుకుండా, అది కూడా మ్యాప్ లో మనకు కనిపిస్తోంది. అక్కడ రెండో ఎగ్జిట్ తీసుకోమంటోంది, అంటే ఏంటి ఒక రోడ్ క్రాస్ చేసి రెండో రోడ్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి చూపిస్తోంది ప్రసాద్ ఐమాక్స్ అండ్ మల్టీప్లెక్స్ రోడ్. మనం డెస్టినేషన్ వచ్చేసరికి ఈ ఫ్లాగ్ వస్తుంది మనకి, డెస్టినేషన్ నుంచి 140 meters దూరంలో ఉన్నాం అంతే. చూసారా ఈ ఫ్లాగ్స్ వచ్చాయి, అంటే ఏంటి మనం డెస్టినేషన్ కి వచ్చేసాం. ఇప్పుడు మనం ఐమాక్స్ చేరుకున్నాము, ఐమాక్స్ థియేటర్ కి వచ్చేసాము రాజ్భవన్ రోడ్ నుంచి సాట్ గైడ్ ఉపయోగించి. Baby, don't be shy. I know you're feeling me 'cause you're giving me the eye, and I don't wanna play around. Baby, watch me move. నా పేరు మమత, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. రీసెంట్లీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను నేను. ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది, ఎవరినైనా అడగాలన్నా వాళ్ళు ఏదో రాంగ్ ప్లేసెస్ ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళకు కూడా తెలియదు కదా ఎగ్జాక్ట్ ప్లేసెస్ అనేది. సో ఈ సాట్ గైడ్ అనేది నాకు చాలా యూస్ఫుల్, చాలా యూజ్ అవుతుంది కూడా. ఈజీగా నేను బ్రౌజ్ చేసి ఐ కెన్ ఫైండ్ ద ప్లేసెస్.